అందరికీ నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. దాదాపు ఒక నెల రోజులుగా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయలేదు. దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి. నెంబర్ వన్, నేను అమెరికా ప్రయాణం పెట్టుకుంటాను ఫ్యామిలీతో. ఏమేమి సర్దుకోవాలి, ఏది ఇన్నర్ బ్యాగ్లోకి అలౌ చేస్తాడు, ఏది ఔటర్ బ్యాగ్లోకి అలౌ చేస్తాడు అన్న దాని మీద వాళ్ళు లేటెస్ట్ ఈ కరోనా తగ్గిన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ మార్చారు, కరోనా టైంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ మార్చారు. ఇలా రకరకాలైన కారణాలతో సర్దుకోకపోతే, మధ్యలో వాడు అలౌ చేయకపోతే, దుబాయ్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే, ఇటువంటివన్నీ ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఇబ్బంది కలిగే ఆస్కారం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇవి కొంచెం లేట్ అయింది. రెండో కారణం ఏంటంటే, పెన్షన్ రివిజన్ అనే అంశంలో చివరి దశకు మనం చేరుకున్న తర్వాత ఐటీఎస్ ఐబీఎస్ లాబీలు కానీ, ఆప్టీ నాన్ ఆప్టీస్ కానీ ఉన్నత అధికారులలో రెండు వర్గాలుగా ఏర్పడి పెన్షన్ రివిజన్ మీద ఎలాంటి పరిస్థితుల్లో ఇది జరగటానికి వీలు లేదు, ఇది ఇబ్బంది కలిగజేసే ఆస్కారం ఉంది అని చెప్పి ఈ ఆస్కారాన్ని చివరి నిమిషంలో కమ్యూనికేషన్ల మంత్రి దగ్గరికి డీఓటీ సెక్రటరీ ఫైలు తీసుకెళ్తారు అన్న న్యూస్ మనకు వచ్చిన తర్వాత, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నా దగ్గరికి రండి, మెంబర్ సర్వీసెస్ డీఓటీ, మెంబర్ ఫైనాన్స్ డీఓటీ, డీఓటీ సెక్రటరీ కలిసి ఏప్రిల్ 2023లో నా దగ్గరికి తీసుకొస్తే, నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని దాని మీద నేను పెన్షన్ రివిజన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ డీలింకింగ్ పెన్షనర్స్ మీద నేను సంతకం పెడతాను అని కమ్యూనికేషన్ల మంత్రి గారు చెప్పినట్లుగా మనకు వార్తలు వచ్చింది. అయితే ఏప్రిల్ అయిపోయి మే వచ్చినా కూడా, దాదాపు వన్ మంత్ దాటినా కూడా ఎటువంటి పురోగతి దీంట్లో కనిపించాలి. ఎందుకు పురోగతి కనిపించలేదు అన్న దాని మీద రకరకాలైన ఊహాగానాలే తప్ప, క్యాబినెట్ మెమో జరుగుతుంటే నీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు అలాంటి విషయాలే తప్ప, పురోగతి ఎందుకు లేదు అన్న దాని మీద ఊహాగానాలే తప్ప ఎలాంటి విషయం తెలియదు. మూడో అంశం ఏంటి అనంటే, జనరల్గా నాకు పర్సనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే కొంతమంది మిత్రులు డీఓటీలోనో ఢిల్లీలోనో కనుక్కొని చెప్పేవాళ్ళకు, ఏది నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు, ఏది పబ్లిక్ డొమైన్లో పెట్టకూడదు అన్న అంశం మీద సలహాలు ఇస్తుంటారు. నేను 100% అవి పాటిస్తాను. అయితే చేతి దురద కొద్దీ ఫైల్ ఈజ్ విత్ డీఓటీ సెక్రటరీ అని మార్చి నెలాఖరులో అనుకుంటాను నేను ఒక కామెంట్ పెట్టాను. రెండు రోజుల తర్వాత అది కామెంట్ కాదు, అది ఫేక్ న్యూస్ అని ఒక కొందరు నిర్ధారించడం, మళ్ళీ 2 రోజుల తర్వాత లేదు లేదు ఫైలు 4 రోజుల నుంచి డీఓటీలోనే డీఓటీ సెక్రటరీ గారి దగ్గరే ఉంది అని ఇంకొక అసోసియేషన్ చేయటం. నాకు సమాచారం ఇచ్చిన వ్యక్తి అనవసరమైన కంట్రవర్సీ ఎందుకనే, అది పెట్టొద్దని చెప్పాను కదా, ఎందుకు పెట్టావు అని అంటే అది ఆతర్త కొద్దీ పెట్టినట్టు నాకు కూడా అనిపించింది సార్ తర్వాత అని అన్నా. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఇబ్బందులు పడతాం కదా ఇద్దరం. ముందే ఫైల్ చివరి దశకు వచ్చింది, ఈ చివరి దశకు వచ్చినప్పుడే ఇబ్బందులు కలగజేస్తారు అన్న అంశం అనిపించింది. పెన్షన్ రివిజన్లో ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటి అన్న దాని మీద డీఓటీలోని ఉన్నతాధికారులు కానీ, పెన్షన్ కంట్రిబ్యూషన్ మీద కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కానీ, తుది దశలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్న కొర్రీలు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఆ అంశం మీద తలెత్తే సందేహాలకు మరొకరు సమాధానాలు ఇస్తా, ఈ సమాధానాల సమగ్రహాన్ని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఒక సజెషన్ ఇచ్చిందనుకోండి, దానికి రిప్లై ఇస్తా, ఆ రిప్లైని ఇంట్రడ్యూస్ చేస్తా, ఆ ఇంట్రడ్యూస్ ఇంకొక దానికి ఏర్పాటు చేయటం, వాళ్ళు మళ్ళీ డీఓటీ సెక్రటరీ దగ్గరికి ఆ ఫైల్ వీ హ్యావ్ కన్సల్టెడ్ లైక్ దిస్,
ఆన్ ద కొరీ ఆఫ్ డివోటీ, లేకపోతే ఆన్ దట్ కొరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అని చెప్తూ, ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇచ్చిన సారాంశాన్ని డివోటీ నోట్లో మంత్రి గారి దగ్గరికి వెళ్లాల్సిన డిపార్ట్మెంట్ ఆఫ్ నోట్లో, డిపార్ట్మెంట్ పంపించే నోట్లో ఇన్కార్పొరేట్ చేసి మేము నోట్ పంపించాం, లేకపోతే మేము ఓవరాల్గా మాట్లాడాం. దిస్ ఈజ్ ద రిప్లై ఫ్రమ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అనే అంశం మీద కూడా సమగ్రంగా ఫైలు తిరిగి రాకుండా ఒక విధి చేస్తున్నారు, ఇప్పుడే అడ్డాలు పడతారు అనేది ఒక అంశం. నాలుగో అంశం ఏంటంటే, మరొక నెగిటివ్ వార్త మనకు అందుతున్నది ఏంటంటే, ఐఆర్ఎస్ లాబీ, ఐటీఎస్ లాబీ, ఐటీఎస్లో అబ్జార్బ్డ్ నాన్ అబ్జార్బ్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే పెన్షనర్లు ఉంటున్నారో వీళ్ళు కమ్యూనికేషన్ల మంత్రిని ఆయా శాఖల నుంచి మంత్రిత్వ శాఖగా తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రైల్వే శాఖలో ఉన్న ఉన్నతాధికారుల్లో అవినీతి ఈయన సహించటం లేదని, అట్లాగే డివోటీలోని కొంతమంది ఉద్యోగుల పనితీరు అశ్విని వైష్ణవ్ గారికి నచ్చలేదని, ఈ రకమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ కావటం మూలంగా ఇది కరెక్ట్గా లేదు, దీన్ని సరిచేసుకోకపోతే అశ్విని వైష్ణవ్ గారిని ఇక్కడి నుంచి తీవ్రమైన లాబీలతో పంపించటమే కరెక్టు అని కొంతమంది ట్రై చేస్తున్నట్టుగా పుకార్లు వచ్చింది. ఇందులో ఎంతమంది ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అని మనం కన్ఫర్మ్ చేయలేము. ఎందుకు అని అంటే, పార్లమెంటు రెండవ సెషన్లో మొన్న ప్రారంభించడానికి ముందే కేంద్ర మంత్రివర్గ రీషఫుల్ ఉంటుంది, పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని చెప్పి పుకార్లు వచ్చింది. అయితే ఆ పునర్వ్యవస్థీకరణ రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది, సంక్రాంతికి ముందు జరుగుతుంది అన్న సారాంశాల మీద ఎటువంటి పురోగతి కల్పించలా. ఇప్పుడేమంటున్నారు, పార్లమెంట్ సెషన్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉంటారు, ఆయన కమ్యూనికేషన్ల మంత్రిగా ఉంటే మాత్రం మీకు డెఫినెట్గా వస్తుంది పెన్షన్ విషయం, ఆయన రాకపోతే మళ్ళీ ఏదో మొరటు సామెత చెప్పినట్టుగా అవుతుంది అన్న పుకార్లు కూడా మీద వస్తాయి. ఈ రకమైన కారణాల మధ్యలో పెన్షన్ రివిజన్లో చివరి దశకు మనం చేరుకున్న తర్వాత దీన్ని చెడగొట్టడానికి కొన్ని గ్రూపులు, దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళడానికి జరిగే కొన్ని గ్రూపుల మధ్యలో మనం పెన్షన్ రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక ఫేక్ వీడియోలాగా వీడియోని ఎందుకు పెట్టాలి? ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో దీన్ని తీసుకెళ్తున్న దశలో లెడ్దేం ఎంజాయ్, ఒక్కొక్క అసోసియేషను ఇచ్చే ఒక్కొక్క మంచి న్యూసో చెడ న్యూసో దాన్ని చూసి అందులో సారాంశాలు మనం క్రోడీకరించుకొని దాని మీద ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అని అనిపించింది. రెండు నాలుగో అంశం ఏంటి అని అంటే, యూట్యూబ్కి సంబంధించి నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు సాంకేతిక పరమైన అంశాలు ఇంకా నాకు సగం వంతే వచ్చు, మిగతా 60% ఇప్పుడు మా అమ్మాయో మా అల్లుడో ఇటువంటి వాళ్ళ దగ్గర ఈ సాంకేతిక పరమైన అంశాలలో కొంత ముందుకు తీసుకెళ్తే లేటెస్ట్ ప్రక్రియగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని ఆ రహస్యం. ఒక మిత్రుడు ఎవరో సజెస్ట్ చేశారంటే, సార్ ఆ ఛానల్ ఓపెన్ చేశాను, ట్రావెల్ కోసం ఓపెన్ చేశాను, ఇవన్నీ ఎందుకు సార్? మీ యూట్యూబ్లోనే హెడ్డింగ్ వాడు అడుగుతున్నాడు, హెడ్డింగ్ దగ్గర టెలికాం రంగం పెన్షన్ రివిజన్ అని మీరు పెడుతున్నారు. తారనాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్లో ట్రావెల్, సపోజ్ మీరు మొన్న దుబాయ్లో ఒక రోజు ఆగారు, బుర్జ్ ఖలీఫా ఇవన్నీ చూశారు, ఈ బుర్జ్ ఖలీఫా చేసినప్పుడు ట్రావెల్ అనే వింగ్లో దుబాయ్ టూర్ వన్ డే టూర్ అని పెట్టి అందులో పెట్టి చూడాల్సిన వాళ్ళు చూడరు వద్దు, ఈ ట్రావెల్ మనకెందుకు రాని వాళ్ళు చూడరు, ట్రావెల్ బాగుందా తుది కూడా చూద్దాం ఏం చెప్తున్నారు అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. అట్లాగే పెన్షన్ అండ్ పెన్షన్ రివిజన్ మీద కూడా కొద్ది ఎక్కువ మంది కన్సర్న్ చేయొచ్చు. కాబట్టి ఈ రకమైన అలవాటు వీళ్ళకి చేసే ప్రయత్నం చేయండి, దాని మూలంగా వాళ్ళకి జరిగే నష్టమేం లేదు, ఇష్టమైన వాడే చూస్తాడు. మీ 4-5 ఛానల్స్ వెతుక్కుని మేము చూడాల్సిన దానికంటే మీ ఛానల్లో విభాగాలు ఏర్పాటు చేయండి, ఆ విభాగాలలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ విభాగానికి వెళ్ళి చూస్తారు కదా అని చెప్పారు. ఇది కూడా మంచి సలహానే అనిపించింది. ఈ 6 నెలల్లో కొత్త సాంకేతికతని మన యూట్యూబ్ ఛానల్లో వీలైనంత వరకు జనాలకి అందంగా కనబడేలాగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ధన్యవాదాలు.